సినిమా రంగంలో వరుస విషాదకరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో అందరినీ బాగా కుదిపివేసిన సంఘటన తెలుగు చిత్రసీమ రంగానికే సినీ దిగ్గజంగా నిలిచి ప్రొడ్యూసర్గా మారి గొప్ప నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కృష్ణరాజు గారు అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఆయన 80 ఏళ్ల వృద్ధాప్యంలో గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని, అభిమానుల్ని, కుటుంబాన్ని ఒంటరివాళ్ళం చేసి వెళ్ళిపోవడంతో ఇండస్ట్రీ అంతా అప్పట్లో పూర్తి శోక సందర్భంలో మునిగిపోయింది. ముఖ్యంగా కృష్ణరాజు గారు లేదు అన్న బాధ ప్రభాస్లోనూ, ఆయన భార్య, పిల్లల్లో చూస్తూ ఉంటే అందరూ కన్నీరు మున్నీరు అయినవారే. ఇక తన పెదనాన్న లేరు అంటూ ప్రభాస్ కన్నీరు మున్నీరు అవ్వడం, అందులోనూ కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారు రాజుగారు లేవండి అంటూ ఆవిడ రోదించిన ఆ సందర్భం అందరినీ బాధ పెట్టింది. అయితే కృష్ణరాజు గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభాస్ జీవితంలో తీరని లోటు. తనకి పెద్ద దిక్కుగా, పెదనాన్నగా, చోదోడు వాదోడుగా ఎన్నో సలహాలు అందిస్తూ తనకి ఓ దిశానిర్దేశం చేసిన పెదనాన్న లేరు అన్న బాధ ఆయనలో బాగా కనిపించేది అని అన్నారు సినీ వర్గంలోని వాడు చాలామంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కృష్ణరాజు గారు పోయి దాదాపు 3 నెలలు దాటిన తర్వాత శ్యామలాదేవి గారు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట. అదేంటో తెలిసి షాక్కి గురయ్యారట హీరో ప్రభాస్. కృష్ణరాజు గారు సంపాదించి కూడబెట్టిన ఆస్తులు మొత్తం ఇప్పుడు ప్రభాసే చూసుకోవాలట. పైగా దానికి తగ్గట్టుగా ప్రభాస్కి పేరు మీద వీలునామా కూడా రాశారట శ్యామలాదేవి గారు. ఆస్తి మొత్తాన్ని తన 3 ఆడపిల్లలతో పాటు ప్రభాస్కి కూడా ఉండడం, అయితే 3 ఆడపిల్లలకి ఆస్తులు కేవలం వాళ్ల పెళ్లిళ్ళైన తర్వాతనే వాళ్ల పేరు మీదకి వచ్చేట్లుగా వీలునామా రాసినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ప్రభాసే కృష్ణరాజు గారి ఆస్తిని, కుటుంబాన్ని, చెల్లెళ్ళని, పెద్దమ్మని దగ్గరుండి చూసుకోవాలని, చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళను ఇంటి వాళ్ళని చేయాల్సిన బాధ్యత మొత్తం ప్రభాస్ మీదే పెట్టిందట శ్యామలాదేవి గారు. అలా ఓ పక్క వరుస సినిమాలతో, సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంటూ ఉంటున్న ప్రభాస్కి ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కృష్ణరాజు గారి కుటుంబానికి, ఇటు తన కుటుంబానికి తానే ఇంటి పెద్ద అయిపోయినట్లుగా తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితం చూసుకోవడం మాత్రమే కాదు, తనని తండ్రిలా కాపాడుకుంటూ వచ్చిన తన పెదనాన్నగారి 3 కూతుళ్ళు తన చెల్లెళ్ళకి దగ్గరుండి తానే పెళ్లిళ్ళు చేయడం, అంత పెద్ద బాధ్యత మొత్తం పెద్దమ్మ శ్యామలాదేవి గారి ప్రభాస్ చేతిలో పెట్టడం అనేది మామూలు విషయం కాదు. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు, కానీ కృష్ణరాజు గారు పోయిన తర్వాత శ్యామలాదేవి గారు ఆస్తుల విషయంలో తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.